say that it feels right. Hi friends, welcome to our channel Tech Experiment in Telugu. Friends, ee roju nenu meeku video oka rechargeable 12 watts battery pack e vidhanga chesukoli video lo chupinchanu. Video ganaka meeku nachindante oka like chesukondi. Late cheyakunda tama man video ni athe start chesedam. Like start the video. Friends, naku akkada chupinchinatluga mana PVC sheet ki athe two sides athe two PVC sheets athe attach chesukunna kada. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక 5 బ్యాటరీస్ అయితే మనకు కావాలి. అవన్నింటినీ నేను మీకు వీడియోలో చూపించినట్లు ఆ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఆ తర్వాత గ్లూ అప్లై చేసి వాటిని అయితే అటాచ్ చేసుకున్న విధంగా నెక్స్ట్ నేను వాటిని అక్కడైతే ప్యారల్ అయితే కానట్టు తెచ్చుకున్నా చూడండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బక్ కన్వర్టర్ మాడ్యూల్ అయితే తీసుకున్నా, డీసీ టు డీసీ బక్ కన్వర్టర్ మాడ్యూల్. ఇది ఈ మాడ్యూల్ అయితే 3 వోల్ట్ నుంచి 35 వోల్ట్ వరకు అయితే ఇంక్రీజ్ చేస్తుంది. దానికి అక్కడ ఒక హీట్ సింక్ అయితే పెట్టుకున్నా, మీరు కూడా ఆ విధంగా పెట్టుకోండి. దాన్ని అయితే నేను అక్కడైతే గ్లూస్ అయితే అటాచ్ చేసుకున్నా చూడండి, మీరు కూడా ఆ విధంగా అయితే దాన్ని అయితే అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడైతే మా బక్ కన్వర్టర్ మాడ్యూల్ ప్లస్ మన బ్యాటరీ ప్లస్ ఇంకా మన బక్ కన్వర్టర్ మాడ్యూల్ మైనస్ మన బ్యాటరీ మైనస్ అయితే కలుపుకున్నా. నెక్స్ట్ నేను అక్కడ ఒక అవుట్పుట్ అయితే మనకు అక్కడ 12 వోల్ట్స్ వచ్చినట్లయితే నేను అక్కడైతే సెట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఒక పీవీసీ సీట్ అయితే తీసుకున్నా, వాటికైతే మన పిన్నికి అంటే ఇంకా మన స్విచ్కి తగ్గట్టు హోల్ అయితే వేసుకున్నా. ఆ హోల్ అయితే నాకు అయితే స్విచ్ అయితే ఇన్పుట్ చేసుకున్నా. నీట్గా అయితే స్విచ్ అయితే దాని అయితే ఫిట్ అయింది చూడండి, మీరు కూడా ఆ విధంగా హోల్ చేసుకోండి. ఆ రెండింటిని అయితే నేను సూపర్ గ్లూ తో అయితే నీట్గా అయితే అటాచ్ చేసేసా. ఆ సీట్ని అయితే నేను మనం ముందు చేసుకున్న బాడీకి అయితే అటాచ్ అయితే చేసుకుంటున్నా. నేను అక్కడ ఒక 2 పిన్స్ అయితే తీసుకున్నా, పిన్స్కి తగ్గట్టు హోల్ వేసుకుని వాటిని అయితే అటాచ్ చేసుకుంటా. వాటిని అయితే నేను అక్కడ సూపర్ గ్లూస్ నీట్గా అయితే అటాచ్ అయితే చేసుకున్నా. పిన్స్ నుంచి అయితే ఒక 2 వైర్స్ అయితే తీసుకున్నా చూడండి, మీరు వీడియో చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం ఇక్కడ మొత్తాన్ని నేను అక్కడైతే కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా. చెప్తా వినండి, బ్యాటరీలో ప్లస్ పిన్లో ప్లస్ బ్యాటరీలో మైనస్ పిన్లో మైనస్ ఇంకా మనం బ్యాటరీలు ప్లస్ బక్ కన్వర్టర్ మాడ్యూల్ ప్లస్కి అయితే కనెక్ట్ అయితే ఇచ్చుకున్నా. ఇంకా అక్కడ ఇది ఉంటుంది కదా స్విచ్, బ్యాటరీలో మైనస్కి మన బక్ కన్వర్టర్ మాడ్యూల్లో మైనస్కి అక్కడ స్విచ్ అయితే కనెక్ట్ అయితే ఇచ్చుకున్నా. చూడండి మీకు అక్కడైతే 12 వోల్ట్స్ అవుట్పుట్ ఇచ్చినట్లయితే అక్కడ బక్ కన్వర్టర్ మాడ్యూల్ అయితే సెట్ చేసుకున్నా, మీరు కూడా ఆ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇప్పుడు అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. నేను అక్కడ ఒక లైట్ అయితే తీసుకున్నా, 12 వోల్ట్స్ లైట్ ఫాగ్ లైట్ చూడండి, పెట్టుకుంటే గ్లో అయితే అవుతుంది. అక్కడైతే నేను అక్కడ స్విచ్ ఆన్ చేస్తే అది గ్లో అవుద్ది చూడండి, లైట్ అయితే గ్లో అయింది. అక్కడ మీకు అయితే 12 వోల్ట్స్ వస్తుందని అర్థమైంది కదా, అదైతే 12 వోల్ట్ లైట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఛార్జింగ్ టెస్ట్ అయితే చేద్దాం, ఛార్జింగ్ అవుతుంది చూడండి. అక్కడైతే పిన్ అయితే ఇన్పుట్ చేసుకున్నా, ఇక్కడైతే రెడ్ లైట్ అయితే గ్లో అయింది, అంటే మన బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందని అర్థం. చర్చ చేసుకోండి అబ్బా, చర్చ చేసుకోండి. ఇక్కడ మన బ్యాటరీ ప్యాక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. దీనికైతే గ్యాస్ పెయింట్ అయితే వేసుకుంటా. మన 12 వోల్ట్స్ రీఛార్జబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇక్కడైతే కంప్లీట్ అయితే అయిపోయింది నీట్గా. చూడండి గ్యాస్ పెయింట్ వేసుకున్నాను, సూపర్గా అయితే ఉంది లుక్ అయితే. ఇప్పుడైతే మనం దీన్ని అయితే టెస్ట్ చేసుకుందాం. నేను దీన్ని ఇక్కడ ఒక ఫాగ్ లైట్తోని ఇంకా ఇక్కడ ఒక రెడ్ కలర్ 12 వోల్ట్ లైట్తో అయితే టెస్ట్ చేసుకుంటా. మనం అక్కడైతే ముందుగా మన పిన్స్ని అయితే అక్కడైతే ఇన్పుట్ చేసుకోవాలి కాబట్టి అక్కడైతే పెట్టుకుంటున్నా లైట్ వైర్స్. ఇప్పుడైతే అక్కడ మన స్విచ్ అయితే ఆన్ చేసుకున్నాం చూడండి, మనం అక్కడ స్విచ్ అయితే ఆన్ చేసుకుని ఇక్కడ లైట్ అయితే గ్లో అయింది. లైట్ అయితే చాలా అవసరంగా అయితే గ్లో అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీరు అక్కడ. ఈ లైట్లు అయితే 3 మోడ్స్ అయితే ఉంటాయి చూడండి, బ్లింక్ కూడా అవుతుంది. అంటే ఒకటి డిమ్ బ్రైట్ బ్లింక్ 3 మోడ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం మన రెడ్ కలర్ లైట్ అయితే ఇక్కడైతే టెస్ట్ చేసుకుందాం చూడండి. దాని ప్లస్ ప్లస్కి అయితే మైనస్ మైనస్కి అయితే పెట్టుకుంటున్నా చూడండి. ఇది కూడా చాలా బ్రైట్గా అయితే గ్లో అయింది. ఇవైతే 2 లైట్స్ మొత్తం అయితే మన బ్యాటరీ బ్యాక్ పైన 3 లైట్స్ని అయితే పెట్టాను. 3 లైట్స్ అయితే చాలా బ్రైట్గా అయితే గ్లో అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. మన బ్యాటరీ ప్యాక్ అయితే నేను అక్కడైతే ఒక 3 లైట్స్ అయితే పెట్టుకున్నాను, మీరు అక్కడైతే ఒక 6 లైట్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు, ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. వీడియో కన్నా నచ్చినట్లయితే పక్క లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏ వీడియోనైనా మీరు మిస్ చేసి ఉంటే ఇక్కడ నొక్కైతే చూసేయండి. అలాగే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, నొక్కండి అబ్బా, నొక్క వీడియో చూడండి అబ్బా, బాయ్ అబ్బా.